పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గత 6 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 3100 మందికి పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ జనసేన సమన్వయ కమిటీ సభ్యులు దూదేకుల కాసిం సైదా అన్నారు. అందులో భాగంగా ఈ రోజు దత్తసాయి హాస్పిటల్ నందు కారాలపాడు గ్రామానికి చెందిన మహిళకు అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ అవసరం అనగానే వెళ్లి బ్లడ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయనతో పాటు మల్లికార్జునరావు కోరాకుల నాగేశ్వరరావు బ్లడ్ డొనేట్ చేశారని అన్నారు. రాబోయేది వేసవికాలం కాబట్టి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నీరస పడిపోయి అనారోగ్య బారిన పడిపోతామనే భ్రమ నుంచి బయటకు రావాలని, బ్లడ్ ఇవ్వడం వల్ల ఇచ్చిన వ్యక్తి కొత్త రకం ఉత్పత్తి అయి చాలా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ రక్తం డొనేట్ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ రోజుల్లో చూస్తే మనం ఒక 100 మంది మహిళల్లో ఒక 80 మంది దాకాను రక్తం అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ముందుగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క రక్తదానం చేయడానికి ముందుండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంకా ఏమైనా అవసరం ఉంటే మాలాంటి వారిని సంప్రదిస్తే మేము కూడా మాకు తగినంత సహాయాన్ని మేము చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు రాబోయే రోజులు ఎండాకాలం కాబట్టి ఇలా రక్తదానం చేయడం వల్ల ఏదో అనారోగ్యాలు పాలవుతాము, నీరస పడిపోతామని చెప్పేసి చాలా మంది అపోహలు గురవుతున్నారు. కానీ అలాంటిది ఏమీ ఉండదు. మేము ఈరోజు నాతో పాటు ఒక ఇద్దరు కూడాను రక్తం ఇచ్చి ఉన్నాము. మేమందరం కూడా చాలా యాక్టివ్గా ఉన్నాము. ఎటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు.